మూగ జీవాలు చూస్తే సామాన్యులకు సైతం జాలేస్తుంది. ఎలాంటి ఆధారం లేని వాటిని చూసి చలించిపోతారు. అభం శుభం తెలియని జంతువులు రాజకీయ నాయకుల కంటే నయమని చెప్పవచ్చు. జీవి పుట్టుక దగ్గర నుంచి భూమిపై మానవుడికి తోడుగా ఉంటున్న మూగ జీవాలు సైతం చిత్రహింసలు అనుభవిస్తున్నాయి. క్రూర జంతువులు మినహా సాధు జంతువులు ఏదో రూపంలో మానవుడికి సేవ చేస్తున్నాయి. అందులో ఒకటైన గుర్రాన్ని ఓ ప్రజాప్రతినిధి చితకబాదాడు. పోలీసుల సాక్షిగా మూగజీవి కాలు విరగ్గొట్టాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకుండా తాను గుర్రంపై దాడి చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విధి నిర్వహణలో ఉన్న శక్తిమాన్ అనే పోలీసు గుర్రాన్ని గాయపర్చిన బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద కర్రతో కొట్టి దాని కాలు పోవడానికి కారణమయ్యాడు. డెహ్రాడూన్ లో మార్చి 14న జరిగిన ఈ ఘటన జంతు ప్రేమికులతో పాటు ప్రజలను సైతం కలిచివేసింది. బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన ఎమ్మెల్యే గణేష్ జోషి అడ్డుకున్న పోలీసులను తోసేసి గుర్రాన్ని చావపాదాడు. గుర్రాల మీద వచ్చిన పోలీసులు నిరసనకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గణేష్ జోషి పోలీసులు ఎక్కిన గుర్రాన్ని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక గుర్రం అక్కడే పడిపోయింది. డాక్టర్లు కాలును తీసేసి కృత్రిమ కాలును అమర్చారు. మూగజీవిని హింసించిన ఎమ్మెల్యేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్వయాన కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా తమ ఎమ్మెల్యేను నిందించారు. జంతు ప్రేమికులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మూగజీవి మీద ప్రతాపం చూపిన ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. స్పందించిన పోలీసులు గుర్రం కాలును విరగ్గొట్టిన ఎమ్మెల్యేపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సర్వత్రా విమర్శలు వినిపించడంతో గురువారం ఎమ్మెల్యే జోషి గుర్రాన్ని పరామర్శించాడు. అంతకు ముందే దాని చికిత్సకు కావలసిన ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారు. అయినా శాంతించని జంతు ప్రేమికులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ముసోరి ఎమ్మెల్యే గణేష్ జోషిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారించిన స్థానిక కోర్టు జోషికి 14 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ పోలీస్ విభాగంలో సుశిక్షితురాలైన అశ్వం అనేక సంవత్సరాలుగా ఇది సేవలందిస్తోందని పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద ఈ ఒక్క ఘటన కేంద్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసిందనే చెప్పవచ్చు.